ఏడవ రోజు వరండాలోకి సూర్యకాంతి రాగానే నలుపు తెలుపు పిల్లి అడ్డం పడి వచ్చింది. అది ఆహారం కోసం వెతుకుతోందా, మాయ కోసం వెతుకుతోందా? పిల్లిని చంకలో పెట్టుకొని తిరిగేది మాయ. అది మాయ దుప్పట్లోకి దూరి వెచ్చగా పడుకునేది. దానికి మాయ ఇంట్లో లేదని తెలుసా? మాయ ఎక్కడున్నా కళ్ళు పోయేలా ఏడుస్తూ ఉంటుంది. ఆవిడ కాళ్ళు చేతులు కట్టేసి ఉంటారా? నోట్లో బట్టలు కుక్కి ఉంటారా? 6 ఏళ్ల అమ్మాయికి 21 ఏళ్ల అమ్మాయికి చాలా తేడా ఉంది. వీరిని కిడ్నాప్ చేయటానికున్న కారణాల్లో కూడా అంతే తేడా ఉంది. 21 సంవత్సరాల వయసులో ఉన్న యువతిని 7 మంది మగవాళ్ళు ఏం చేయడానికి అవకాశం ఉందో స్ఫురించగానే నిరంజన్ నిశ్చేష్టుడైపోయాడు. ఆలోచనకే భయపడ్డాడు. భరించరాని బాధతో అతడు శవంలా కొయ్యబారిపోయాడు. తాను బతికే ఉన్నాడా? అవును, సందేహం లేదు. మాయే వెళ్ళిపోయింది, బహుశా శాశ్వతంగా. ఎవరూ తమ ప్రాణాన్ని ఇతరుల ప్రాణం కోసం త్యాగం చేయరు. ఇదే ప్రపంచం నడిచే దారి. ప్రపంచంలోని ఏ జీవికి మనిషికున్నంత స్వార్థం లేదు. మాయ వెళ్ళిపోయినంత మాత్రాన ఆవిడ బంధువులు ఎందుకు చావాలి? హైదర్ మాయ కోసం కష్టపడి వెతికిన మాట నిజమే, కానీ అతడు తన శక్తిని పూర్తిగా ఉపయోగించి వెతకలేదని సురంజన్ అనుకుంటున్నాడు. ఎంత కాదన్నా హైదర్ ముస్లిమే కదా. ముస్లిముల్ని వెతకడానికి ముస్లింని ఉపయోగించడం, ఎముకను తీయడానికి ఎముకను ఉపయోగించడం లాంటి పనికి మాలిన పని. ఎండలో పడుకొని పిల్లిని చూస్తూ ఉన్న సురంజన్కు కొత్త ఆలోచన వచ్చింది. మాయను ఎత్తుకుపోయిన వాళ్ళెవరో హైదర్కి తెలిసినా తెలియనట్టుగా నటిస్తున్నాడా? అతడు సూపర్ స్టార్ హోటల్లో భోజనం చేస్తున్నప్పుడు అతని ముఖంలో ఆందోళన కనిపించలేదు. అతడు హాయిగా తిన్నాడు. భోజనం తర్వాత తృప్తిగా తేంచాడు. ఆ తర్వాత నెమ్మదిగా సిగరెట్ కాల్చాడు. అతని ప్రవర్తనలో తాను గొప్ప ప్రమాదంలో ఉన్న వ్యక్తిని వెతుకుతున్న ఆందోళన ఆతృత కనిపించలేదు. ఇప్పుడు ఆలోచిస్తే వెతికే కార్యక్రమం తనకంత ముఖ్యమైంది కాదన్న అభిప్రాయం అతనికుందేమో అనిపిస్తోంది. రాత్రిపూట బండి మీద నగరంలో తిరగడం హైదర్కు చాలా ఇష్టం. తాను నిన్న రాత్రి అతని కోరిక తీర్చాడా? మాయ కోసం నిజాయితీగా వెతికే ప్రయత్నం అతనిలో ఉందా? అతడు పోలీస్ స్టేషన్లో కూడా అంటీ అంటున్నట్టుగా ప్రవర్తించాడు. అతడు స్నేహం పోగొట్టుకోవడం ఎందుకులే అని కంటి తుడుపుగా తనతో తిరిగాడా? తన పార్టీ మనుషులతో హైదర్ అసలు ఏమైనా చెప్పాడా అన్న సందేహం కలిగింది సురంజన్కు. బహుశా మాయను వెతకడం అతని కార్యక్రమంలో మొదటి అంశం కాదేమో. ఈ దేశంలో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులు కాబట్టి అంతా ఇలా జరుగుతోందా? పక్క గదిలో మాయ నాన్నగారి చేతిలో వ్యాయామం చేయిస్తూ లేదని నమ్మడానికి సురంజన్కి ఇప్పుడు కూడా కష్టంగానే ఉంది. తాను గదిలోకి రాగానే, దాదా నువ్వేమి చేయవా అని మాయ అడుగుతుందని అతడు ఎదురుచూశాడు. నిజమే, తాను ఆవిడకు చేయవలసినంత చేశాడా? సురంజన్ పశ్చాత్తాపంతో ఆలోచించాడు. అందరు చెల్లెళ్ళు అన్నయ్యల్ని చిట్టి చిట్టి కోరికలు కోరరా? నన్ను బయటికి తీసుకెళ్ళు, నాకు అది కొనివ్వు, ఇది కొనివ్వు. నిజమే, ఇవి అందరూ చిట్టి చెల్లెళ్ళు కోరే చిట్టి కోరికలే. మాయ కూడా ఇలాంటి కోరికల్ని ఎన్నో కోరింది. కానీ సురంజన్ ఏనాడు వాటిని పట్టించుకోలేదు. ఎప్పుడు తన పనే తనదే. ఆవిడను పట్టించుకునే తీరిక తనకు ఏనాడు లేదు. తన స్నేహితులు, తన రాజకీయాలు, తన పార్టీ సమావేశాలు, అంతే. నాన్న, అమ్మ, చెల్లాయి తనకు ఏనాడు పట్టలేదు. వాళ్ళ సుఖదుఖాలు తను ఏనాడు తాకలేదు. దేశం భవిష్యత్తు తప్ప తనకు ఏమీ పట్టలేదు. ఈ దేశంలోని తాను చూసిన సమస్యల్ని పరిష్కరించడానికి తానెంతో శ్రమపడ్డాడు. కానీ తాను విజయం సాధించాడా? 9 గంటలు కాగానే సురంజన్ దగ్గరే ఉన్న హైదర్ ఇంటికి పరిగెత్తాడు. అతడు ఇంకా నిద్రపోతున్నాడు. సురంజన్ హాల్లో కూర్చొని అతను నిద్రలేవడం కోసం ఎదురుచూశాడు. అతని మనసులోకి ఒక చిత్రమైన అనుమానం నెమ్మది నెమ్మదిగా ప్రవేశించింది. మాయను ఎత్తుకుపోయిన రౌడీల్లో ఒకడైన రఫీక్ హైదర్కు తెలిసినవాడు కావచ్చు, బంధువు కూడా కావచ్చు. సురంజన్కు వణుకు పుట్టింది. 2 గంటలు గడిచిన తర్వాత హైదర్ బయటికొచ్చాడు. మాయ వచ్చేసిందా అన్నాడు. మాయ ఇల్లు చేరుంటే నేనెందుకు వస్తాను అన్నాడు సురంజన్ మాటకు మాటగా. ఓ అన్నాడు హైదర్ అనాసక్తంగా. అతడు చొక్కా లేకుండా లుంగీ మాత్రమే కట్టుకొని ఉన్నాడు. ఈ సంవత్సరం మరీ అంత చలిగా లేదు కదూ అన్నాడు ఎదమీద గోక్కుంటూ. ఈరోజు పార్టీ అధ్యక్షుని ఇంట్లో సమావేశం ఉంది. వాళ్ళు ఊరేగింపుకు ఏర్పాట్లు చేస్తున్నారనుకుంటాను. గులాం అజం కార్యక్రమం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఈ అల్లర్లు ప్రారంభమయ్యాయి.
ఈ అల్లర్లను నిస్సందేహంగా బీఎస్పీనే ప్రారంభించింది. వాళ్ళు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించారు అన్నాడు మళ్ళీ. అన్నట్లు హైదర్, నీకు రఫీక్ అన్న యువకుడు తెలుసా? మా ఇంటికి వచ్చిన రౌడీలో ఆ పేరున్నవాడు ఒకడున్నాడు. ఎక్కడ వాడు? తెలీదు, వాడి వయసు 21 or 22 ఉండవచ్చు. బహుశా ఈ మొహల్లా వాడే కావచ్చు. ఆ పేరున్నవాడు నాకెవరూ తెలీదు. ఎందుకైనా మంచిది, నా మనుషులతో చెప్తాను. బయటికెళ్దాంరా, మనం ఇలా సమయం వృధా చేయకూడదు. మా అమ్మ నాన్నల ముఖం చూడకుండా ఉండలేకున్నాను. నాన్నగారికి మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. ఈ ఆందోళనలో అంతకంటే భయంకరమైంది ఏమి జరగకుండా ఉంటే చాలు. ఈ టైంలో నువ్వు నాతో పాటు తిరగడం మంచిది కాదు. ఎందుకు? ఎందుకు మంచిది కాదు? నీకెందుకు అర్థం కాదు? హైదర్కు తనతో పాటు బయట కనిపించడం ఎందుకు ఇష్టం లేదో సురంజన్ అర్థం చేసుకున్నాడు. సురంజన్ హిందువు. హిందువు కాబట్టి అతనికి ముస్లిముల్ని, వాళ్ళు దొంగలైనా రౌడీలైనా హంతకులైనా సరే పట్టుకునే అధికారం లేదు. ఒక హిందూ యువతిని ముస్లింల చెర నుంచి విడిపించమని కోరటం కూడా అధిక ప్రసంగమే కావచ్చు. హైదర్ ఇంటి నుంచి సురంజన్ నిరాశగా బయటికి నడిచాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికా? ఆ అడవిలోకి వెళ్ళడం అతనికి ఇష్టం లేదు. ఇంకా తన అమ్మ నాన్న తాను మాయను తీసుకొస్తానని పిచ్చిగా నమ్ముతున్నారు. మాయను తీసుకెళ్లకుండా తాను ఒంటరిగా ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు సురంజన్కు. మాయ కోసం వెతకమని తన మనుషులకు చెప్పినట్లుగా హైదర్ అన్నాడు. వాళ్ళు నిజంగా వెతుకుతారా? వాళ్ళేం పోగొట్టుకున్నారు కాబట్టి వెతుకుతారు? వాళ్లకు మాయకు ఏమిటి సంబంధం? ముస్లింలకు హిందువులంటే ఎందుకు ప్రేమాభిమానాలు ఉండాలి? ఉంటే హిందువుల ఇల్లు ఇలా ధ్వంసమయ్యేవా, బూడిదయ్యేవా? సురంజన్, గోపాల్, కాజం లేందు ఇల్లు మాత్రం ఎందుకు విధ్వంసానికి, దోపిడీకి గురయ్యాయి? సురంజన్ ఇంటికెళ్ళలేదు. వీధుల వెంట తిరిగాడు. నగరమంతా చెడతిరిగాడు మాయను వెతుకుతూ. అంత క్రూరంగా ఎత్తుకుపోవడానికి మాయ ఏం పాపం చేసింది? హిందువుగా పుట్టడం క్రిమినల్ నేరమా? హిందువులుగా పుట్టిన నేరానికి వాళ్లను, వాళ్ల ఇళ్లను తగలబెట్టవచ్చా? వాళ్ళ స్త్రీలను మానభంగం చేయవచ్చా? సురంజన్ అగమ్యంగా తిరిగాడు. అప్పుడప్పుడు పరిగెత్తాడు. 21 సంవత్సరాల వయసున్న ప్రతివాడు సురంజన్కు అనుమానాస్పదంగానే కనిపించాడు. ఇస్లాంపూర్ కాలనీలో అతడు ఓ కిరాణా కొట్టు వద్ద సిగరెట్ కొనుక్కోవాలని వెళ్ళాడు. కొట్టువాడు సురంజన్ ముఖంలోకి చూడకుండా తప్పించుకోవాలని ప్రయత్నించాడు. వాడి ముఖం చూస్తే తన చెల్లెల్ని ఎత్తుకుపోవడాన్ని గురించి వాడికి తెలుసన్న నమ్మకం కలిగింది సురంజన్కు. మళ్ళీ నడక ప్రారంభించాడు. వీధులన్నీ తిరిగి తిరిగి నయా బజార్ వద్ద ఆగాడు. అక్కడున్న మఠం శిథిలాల్లో కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. ఇంకా అతనికి ఆందోళన తగ్గలేదు. తనకు తెలిసిన వాళ్ళని కలుసుకోవటాన్ని అతడు భరించలేకుండా ఉన్నాడు. కలుసుకొని ఏం లాభం? బాబ్రీ మసీదు విధ్వంసాన్ని గురించి మాట్లాడతారు. ఆ రోజు సలీం ఏమన్నాడు? మా మసీదును మీరు ధ్వంసం చేస్తే మేము మీ దేవాలయాల్ని ధ్వంసం చేయటంలో తప్పేమిటి? నిజమే, సలీం ఈ మాటను హాస్యంగానే అన్నాడు. కానీ ఎన్నో భయంకరమైన భావాలు హాస్యంగానే బయటపడతాయి. మాయ ఇల్లు చేరుకుంటే ఎంత బాగుంటుంది. బహుశా చేరుకుంటుందేమో. మానభంగానికి గురైనా సరే మాయ ఇంటికి రావాలి. మాయ ఇల్లు చేరుకుని ఉంటుందేమోనన్న ఆశతో సురంజన్ ఇల్లు చేరుకున్నాడు. కానీ ఇంటి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. సుధామయ్య, కిరణ్మయ్య అలాగే కూర్చొని తాము కోరుకుంటూ ఉన్న అద్భుతం జరగకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. మాయ తిరిగి రాకపోవడానికి మించిన భయంకరమైన వార్త ఏముంది? సురంజన్ పరుపు మీద వాలిపోయి తలగడలో ముఖాన్ని దాచుకున్నాడు. అవతల వైపు గదిలోంచి సుధామయ్య మూలుగడం వినిపిస్తోంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత కిరణ్మయ్య ఏడుపు సురంజన్ మనసులోకి దూసుకొని వచ్చింది. ఆ శబ్దం కిచ్చురాల శబ్దంలా సురంజన్ను నిద్రపోనివ్వలేదు. తాము ముగ్గురు విషం తీసుకొని ఎందుకు చనిపోకూడదు? అలా చేస్తే బాధతో మరింతగా ముక్కలైపోకుండా ఉండవచ్చు. ఈ దేశంలో హిందువులు జీవించాలని ప్రయత్నించడంలో అర్థం లేదని తెలుస్తూ ఉంది. మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం చేతనో, ఎక్కడో రక్త ప్రసారం ఆగిపోవడం చేతనో తాను కుప్పకూలిపోయానని సుధామయ్యకి అర్థమైంది. రక్తనాళాలు చిట్లి ఉంటే తన పని ఈసారికి పూర్తయిపోయి ఉండేది. ఇప్పుడు అలా జరిగి ఉంటే బాగుండేదనిపిస్తోంది. మాయ ప్రాణాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని ఎందుకు త్యాగం చేసి ఉండకూడదు? ఆ అమ్మాయికి బతుకు మీద ఎంతో ఆశ ఉంది. తనంతకు తాను పరులింటికి పారిపోయింది తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. తన అనారోగ్యమే ఆవిడని ఇంటికి రప్పించింది. ఎందుకు హృదయం లేని ఆ దుర్మార్గులు ఎందుకు పోవడానికి సుధామయ్య మనసులో పశ్చాత్తాపం ముళ్ళులా గుచ్చుకుంది. మాటి మాటికి కళ్ళల్లో నీళ్లు నిండాయి. కిరణ్మయ్య కోసం చేయి చాచాడు. ఎవరూ లేరు. సురంజన్ ఇంట్లో లేడు. మాయ శాశ్వతంగా వెళ్ళిపోయింది.
దప్పితో నాలుక బిడ్జకట్టుకుపోతోంది, నోరు ఎండిపోతోంది. అతని వల్ల కిరణ్మయి కూడా ఎన్నో బాధలు పడింది. ఆవిడకు సాంప్రదాయకంగా పూజలు చేసుకోవాలని ఉండేది, కానీ సుధామయ్య తన ఇంట్లో అలాంటివి అనుమతించనన్నాడు. ఆమె చక్కని గాయని కూడా. ఆవిడ సభల్లో సమావేశాల్లో పాడడం ప్రారంభిస్తే అందరూ ఆవిడని సిగ్గుశరం లేని హిందూ స్త్రీ అంటారు అన్నారు. ఎంతగా ఆవిడని ఈ మాటలు బాధ పెట్టాయంటే ఆవిడ పూర్తిగా పాడటం మానేసింది. ఆవిడ ఈ త్యాగం చేసినప్పుడు సుధామయ్య ఆవిడ వెనుక నిలబడ్డాడు. ఆవిడను ఎంతగా సమర్థించాడు. సామాజికంగా ఆమోదయోగ్యం కాని విషయాలకు దూరంగా ఉండడమే మంచిదని అతను కూడా అనుకున్నాడా. గత 21 సంవత్సరాలుగా అతడు ఆవిడ పక్కనే పడుకున్నాడు. పడుకోవడం అంటే పడుకోవడం మాత్రమే. అలా ఆవిడ పాతివ్రత్యాన్ని రక్షిస్తున్నాడు, ఉత్తమ ఇల్లాలుగా ఉండటానికి దోహదం చేస్తున్నాడు. ఇది కూడా ఒక రకంగా అసాధారణ ప్రవర్తనేగా. ఆవిడకెప్పుడు చీరలన్నా నగలన్నా వ్యామోహం లేదు. నాకు ఆ చీర కొనివ్వు, ఈ కమ్మలు తీసివ్వు అని ఏనాడూ అడగలేదు. కిరణ్మయి నాతో చెప్పకుండా ఏమైనా బాధలు దాచుకుంటున్నావా అని సుధామయ్య అప్పుడప్పుడు అడిగేవాడు. లేదు, కుటుంబం సుఖంగా సంతోషంగా ఉంటే నాకు చాలు, నా సంతోషం ముఖ్యం కాదు అనేది తాను. సుధామయ్యకి కూతురంటే ఎంతో ఇష్టం. సురంజన్ పుట్టడానికి ముందు స్టెథోస్కోప్ కిరణ్మయి పొట్ట మీద పెట్టి నా కూతురు గుండె శబ్దం వినబడుతోంది, నువ్వు వింటావా అని అడిగేవాడు. ముసలితనంలో కూతురే తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. కొడుకులు పెళ్లి చేసుకుని తమ పిల్లలను తీసుకుని బయటకెళ్ళిపోయి వేరు కాపురాలు పెట్టుకుంటారు. కూతుళ్ళు తమ సొంత సంసారాలు కూడా వదిలి వచ్చి తల్లిదండ్రులను చూసుకుంటారు, ఇది నిజం. జబ్బుతో ఆసుపత్రిలో ఉన్న తమ తల్లిదండ్రుల్ని కూతుర్లు అలా చూసుకోవడం నేను గమనించాను. కొడుకులు రారని కాదు, వస్తారు చుట్టపు చూపుగా అన్నాడు ఒకసారి. కడుపుతో ఉన్నంత కాలము కడుపులోని పాప గుండె చప్పుడిని స్టెథోస్కోప్తో కిరణ్మయికి వినిపించేవాడు. ప్రపంచంలో అందరు కొడుకులు కావాలనుకుంటారు, కానీ సుధామయ్య మాత్రం తన కూతురే కావాలనుకున్నాడు. సురంజన్ చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు వాడికి గౌన్లు తొడిగి షికారుకు తీసుకెళ్లేవాడు. మాయ పుట్టినప్పుడు సుధామయ్య కోరిక తీరింది. మాయ అన్న పేరు కూడా అతడే పెట్టాడు. అది మా అమ్మ పేరు. ఒక అమ్మ పోయింది, మరో అమ్మ వచ్చింది అన్నాడు. సుధామయ్యకి రాత్రిపూట మందులు ఇచ్చే బాధ్యత ఎప్పుడు మాయదే. మందు సమయం ఈరోజు ఎప్పుడో దాటిపోయింది. మాయా తన ప్రియమైన కూతురు కోసం పలవరించాడు సుధామయ్య. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు నిద్రపోతున్నారు. సుధామయ్య బాధగా పిలిచిన పిలుపు ఇంకా మేలుకో ఉన్న కిరణ్మయి సురంజన్ విన్నారు. ఆ పిలుపును నలుపు తెలుపు పిల్లి కూడా విన్నది. 8వ రోజు అయోధ్యలోని బాబ్రీ మసీదును కూలదోసిన తర్వాత భారతదేశంలో వ్యాపించిన హత్యాకాండ రక్తపాతము తగ్గడానికి కొంతకాలం పట్టింది. చనిపోయిన వారి సంఖ్య 1800 దాటింది. భోపాల్లో, కాన్పూర్లో ఇంకా దౌర్జన్యకాండ జరుగుతోంది. గుజరాత్లో, కేరళలో, ఆంధ్రప్రదేశ్లో, అస్సాంలో, రాజస్థాన్లో, పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతలు కాపాడడానికి సైన్యాన్ని ఆహ్వానించారు. నిషేధానికి గురైన రాజకీయ పార్టీల కార్యకలాపాలు బందయ్యాయి. శాంతి సామరస్యాలు కాపాడటానికి ఢాకాలో అన్ని పార్టీలు తమంతకు తాముగా ఊరేగింపులు నిర్వహిస్తున్నాయి. కానీ ఇదంతా బయటికి కనిపించేది మాత్రమే. దీని వెనుక జరుగుతున్న కథ వేరు. గోరఖ్పూర్లో 30 మంది హిందూ స్త్రీలను మానభంగం చేశారు. వీరిలో చంచల, సంధ్య, మణి, నిక్కుంజ దత్త చనిపోయారు. భగవతి అన్న ముసలావిడ భయంతో గుండె ఆగి చనిపోయింది. గోరఖ్పూర్ మానభంగాలు పగటిపూట జరిగాయి. ముస్లింల ఇళ్లలో తలదాచుకుంటున్న హిందూ స్త్రీలను కూడా మానభంగం చేశారు. దోసాత్ బజార్లో నంతు హల్దార్కు చెందిన 1400 మణుగుల వక్కల్ని బూడిద చేశారు. బోలాలో దేవాలయాల్ని కూలదోస్తూ ఉంటే పోలీసులు, మ్యాజిస్ట్రేటు, డీసీ నోరెత్తకుండా చూస్తూ ఉన్నారు. దేవాలయాల్లోని నగల్ని బహిరంగంగా దోచుకున్నారు. హిందూ చాకలిపేటను పూర్తిగా తగలబెట్టారు. మాణిక్గంజ్లో లక్ష్మీ దేవాలయాన్ని, శివాలయాన్ని, కంసాలిపేటను, గగాధర్పాల్ను చెందిన గిడ్డంగులను ధ్వంసం చేశారు. ద్వారా, బనియాజౌరి, పుక్కూరియా, ఉదిలి, మహదేవ్పూర్, జోకా, శివాలయ గ్రామాల్లో 3 లారీల్లో వచ్చిన జనం పోలీస్ స్టేషన్ల మీద దాడి చేశారు. నగరానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేటీలా అన్న గ్రామంలో హిందువుల ఇళ్లను లూటీ చేసి తర్వాత తగలబెట్టారు. అదే గ్రామంలో శతాబ్దం నాటి నాథ్ మందిర్ను కొల్లగొట్టారు. గార్షారులో జీవర్ సహా ఇంటిని తగలబెట్టారు. 3 పశువుల కొట్టాలు, 100 మణుగులు వడ్లు,
ఆ మంటల్లో నాశనమయ్యాయి. గిమోర్ పోలీస్ స్టేషన్లోని పరిధిలోని తేరోశ్రీ బజార్లోని హిందువుల దుకాణాలని తగలబెట్టారు. గంగ్దూబీలో, బనియాజూరిలో, శేఖ్ పారాలో హిందూ ఇళ్లను కూడా తగలబెట్టారు. శేఖ్ పారాలో ఒక హిందూ స్త్రీని మానభంగం చేశారు. ఫిరోజ్పూర్లోని కాశీ మందిరం దేవార్చన కమిటీ వారి కాళికాలయం, మనీషా మందిరం, శీతల మందిరం, శివ మందిరం, నారాయణ మందిరం, ఫిరోజ్పూర్ మదనమోహన విగ్రహ మందిరం, రాయకథలోని కాళీ మందిరం, కృష్ణానగర్లోని రాసరాజ సేవాశ్రమం, దసూర్తాలోని శ్రీ గురు సంఘ ఆశ్రమం దేవాలయం, సురేష్ సహాగారి ఇంట్లోని కాళీ మందిరం, హేమంత్ సీల్ గారి ఇంట్లోని దేవాలయం, జాదవ్ దాస్ గారి ఇంట్లోని పూజా మందిరం బూడిదయ్యాయి. మిస్త్రిపారాలోని శివాలయాన్ని ధ్వంసం చేశారు. రత్గంగా గ్రామంలోని దేవాలయం, కుడులియా శ్మశాన వాటిక, నిఖిల్ చంద్రదేవ్, సుకునూర్ స్వాహ్ గార్ల సొంత దేవాలయాలు, పంకబిలా గ్రామంలోని దేవాలయం, నారాయణ మందిరం ధ్వంసమయ్యాయి. కుల్నాలో 10 దేవాలయాల్ని ధ్వంసం చేశారు. లూలింపూర్లో 2 దేవాలయాలను ధ్వంసం చేశారు. దేవాలయ సమీపంలోని ఇళ్లను దోపిడీ చేశారు. డిసెంబర్ 8వ తేదీ రాత్రి తిక్లియా సేథాతి కాలనీలో 3 దేవాలయాలకు నిప్పు పెట్టారు. సహదేవ్పూర్లో 13 ఇళ్ల మీద దాడి జరిగింది. జైపూర్ గ్రామంలో జరిగిన దాడిలో 20 మంది గాయపడ్డారు. లంబల్ గోవా గ్రామంలో మోజం హుసేన్ ప్రేరణతో గోవింద ప్రసాద్ రాయ్ ఇంటి మీద దాడి జరిగింది. అందులో 200 మంది పాల్గొన్నారు. కమల్ బిశ్వాస్ అన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు చనిపోయినా ఆశ్చర్యం లేదు. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న విధ్వంసకాండకు సంబంధించిన వివరాలను వీరుపక్ష నయన్ దేవరత్ ఇస్తున్నారు. వీరంతా సురంజన్కు ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నారు. కానీ సురంజన్ వారి మాటల్ని వినడం లేదు. అతడు కళ్ళు మూసుకొని పడుకున్నాడు. బోలాలో, చిట్టగాంగ్లో, ఫిరోజ్పూర్లో, సిల్లెట్లో, కొమిల్లాలో మాత్రమే హిందువుల ఇళ్లను దోపిడీ చేశారని మీరు అనుకుంటున్నారు. ఇక్కడే తికాతురిలో ఒక ఇంటిని లూటీ చేశారు. మాయా అన్న అందమైన అమ్మాయిని ఎత్తుకుపోయారు. ఈ సంగతి మీలో ఎవరికీ తెలీదు. స్త్రీలు వస్తువులైపోయారు. బంగారాన్ని ఎత్తుకుపోయినట్టు స్త్రీలను ఎత్తుకుపోతున్నారు అని తీవ్రమైన బాధతో మనసులోనే అనుకున్నాడు సురంజన్. సురంజన్, ఏమిటి సంగతి? నువ్వు నోరు తెరిచి మాట్లాడవా అన్నాడు దేవవ్రత్. నాకు తాగాలనిపిస్తోంది. ఈరోజు తృప్తిగా మందు కొట్టడానికి వీల్లేదా అన్నాడు సురంజన్. నిజంగానే నా జేబులో డబ్బు ఉంది. మీలో ఎవరైనా వెళ్ళి ఒక బాటిల్ విస్కీ తీసుకురండి అంటే ఇంట్లో కూర్చొని మందు కొడతావా? మీ అమ్మా నాన్న ఏమనుకుంటారు? వాళ్ళను గంగల దూకమను. నాకు తాగాలనిపిస్తోంది, తాగుతాను. వీరు, నువ్వు వెళ్ళి తీసుకురా. సకూరాలోని రాశీలో కానీ దొరుకుతుంది. కానీ సురంజన్ దా, నీకు పుణ్యం ఉంటుంది, వెళ్ళు. పక్క గదిలోంచి కిరణ్మయ్య ఏడుపు వినిపించింది. ఎవరేడుస్తున్నారు అన్నాడు విరూపాక్ష. హిందువుగా పుట్టాక కన్నీళ్లు తప్పవు అన్నాడు సురంజన్. అక్కడున్న 3 యువకులు నిశ్శబ్దంగా ఉండిపోయారు. వాళ్ళు హిందువులే కాబట్టి కిరణ్మయ్య పిన్ని ఎందుకు ఏడుస్తుందో వాళ్ళకు అర్థం కావాలి. ఈ రోజుల్లో ప్రతి హిందూ గుండెలోనూ దుఃఖం గూడు కట్టుకొని ఉంది. ఆ దుఃఖానికి వివరణ లేదు, వ్యాఖ్యానం లేదు. ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి అన్నట్టుగా డబ్బు తీసుకొని విరూపాక్ష త్వరగా బయటికెళ్లాడు. సురంజన్ కూడా ఆ బాధను తప్పించుకోవాలనే ఉంది. దానికి అతడు ఎన్నుకున్న దారి తాగడం. విరూపాక్ష వెళ్ళిపోయిన తర్వాత సురంజన్ అడిగాడు, దేవవ్రత, మనం ఒక మసీదును తగలబెట్టలేమా? మసీదున నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈరోజు రాత్రికి తారా మసీదును తగలబెడదాంరా. సురంజన్ వైపు నుంచి నయన్ వైపుకు చూశాడు దేవవ్రత్. ఈ దేశంలో 2 కోట్ల హిందువులు ఉన్నారు. కావాలనుకుంటే మనం బైతుల్ మకర్రం మసీదును తగలబెట్టి ఉండేవాళ్ళం. నువ్వు హిందువునని ఏనాడు చెప్పుకోలేదు. దాన్ని ఈరోజు ఎందుకు ప్రారంభిస్తున్నావు? అవును, నేను మానవుణ్ణే అని చెప్పుకునేవాణ్ణి. మానవత్వం మీద నమ్మకం కూడా ఉండేది. కానీ ఈ ముస్లింలు నన్ను మానవుడిగా ఉండనివ్వలేదు. వాళ్ళు నన్ను హిందువుని చేశారు. నువ్వు చాలా మారిపోయావు సురంజన్. అది నా తప్పు కాదు. మసీదుల్ని కూలదోస్తే మనకు జరిగేదేమిటి? మన దేవాలయాలు తిరిగొస్తాయా? దేవవ్రత అడిగాడు. మనకు జరిగేదేమీ లేకపోయినా మనం కూడా ధ్వంసం చేయగలమని నిరూపించవచ్చు. మనకు కూడా కోపం వస్తుందని నిరూపించుకోవాల్సిన అవసరం లేదా? బాబ్రీ మసీదు 450 ఏళ్ల క్రితంది. కానీ చైతన్యదేవ్ మందిరం 500 ఏళ్ల నాటిది. వాళ్ళు దాన్ని ధ్వంసం చేయలేదా? నాకు శోభన్ బాగ్ మసీదును కూలదోయాలనిపిస్తుంది. గుల్షన్ కాలనీలోని సౌదీ అరేబియన్లు మసీదును కట్టారు. మనం ఒక దేవాలయాన్ని ఎందుకు కట్టకూడదు? ఏమిటి సురంజన్, నీకు పిచ్చి పట్టలేదు కదా?
మసీదులు దేవాలయాలకు బదులుగా చెరువులుంటే వాటిల్లోకి పాతుల్ని వదలవచ్చని మనం చెప్పేవాళ్ళం. నీకు గుర్తులేదా? నేను అంతకంటే ఎక్కువే చెప్పేవాడిని. ఆ ప్రార్థనా మందిరాలను ముక్కలు ముక్కలుగా పగలగొట్టండి. మందిరాలు, మసీదులు, గీర్జాలు, గురుద్వారాలు ఉండకూడదు. వాటిని చదును చేసి ఆ స్థలాల్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి అందమైన పూల తోటలను నాటుదాం. మానవజాతికి మంచి జరగాలంటే ఆసుపత్రులు, అనాథాశ్రమాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు నిజమైన ప్రార్థనా స్థలాలు కావాలి. లలిత కళల అకాడమీలు, చేతి వృత్తుల పాఠశాలలు, సైన్స్ పరిశోధనాలయాలు నేటి నుంచి ప్రార్థనా స్థలాలు కావాలి. మన గుళ్ళు, మసీదులు, పచ్చని పంట పొలాలు కావాలి, పచ్చిక మైదానాలు కావాలి, గలగలలాడే సెలయేళ్ళు, గర్జించే సముద్రాలు కావాలి అనేవాడిని. మొన్న దేబేష్ రాయ్ బడే గులాం అలీఖాన్ను గురించి రాసిన వ్యాసం చదివాను. అతడు హరిఓం తత్సత్, హరిఓం తత్సత్ పాడుతుంటే ఎవరో లేచి నిలబడి నాట్యం చేశాడట. ఈరోజుకు బడే గులాం అలీ ఆ పాటను పాడతాడు. బాబ్రీ మసీద్ను కూలదోసి అక్కడ రాముని విగ్రహాన్ని పెట్టిన హిందువులు ఆ పాటను ఎప్పుడు విని ఉండరు. అద్వానీలు, అశోక్ సింఘాళ్ళు ఆ పాటలు వినరు. ఆర్ఎస్ఎస్ బజరంగ దళ వాళ్ళ చెవుల దాకా అవి వెళ్ళవు. బడే గులాం అలీఖాన్ ముస్లిమే అయినా అతని పాటల్లో జీవం. హరిఓం తత్సత్. దేవాలయాలను ధ్వంసం చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్న ముస్లింలు కూడా బడే గులాం పాటను వినరు. వాళ్ళకు అర్థమయ్యేది ఒకటే, మసీదును కూలదోస్తే దేవాలయాన్ని కూలదేయాలి అన్నాడు దేవవ్రత. దేవాలయాన్ని ధ్వంసం చేస్తే మసీదును ధ్వంసం చేయడం సరైన ప్రతీకారం కాదంటావా? నువ్వు మా నాన్నలాగా ఆదర్శవాదివి. అతడంటే నాకు అసహ్యం. ఆ ముసలి తొక్కంటే నాకు ద్వేషం. ఇంతవరకు పడుకో ఉన్న సురంజన్ ఆవేశంతో పైకి లేచాడు. ఆవేశపడకు సురంజన్, నువ్వు చెబుతోంది పరిష్కారం ఎంతమాత్రం కాదు. కాదు, ఇదొక్కటే పరిష్కారం. ఆ విషయం తెలుసుకో. నాకు కొడవళ్ళు, చాకులు, పిస్తోళ్ళు కావాలి. గట్టి ఇనుప చువ్వలు కూడా కావాలి. దాకా పాతనగరంలోని దేవాలయం శిథిలాల మీద వాళ్ళు ఉచ్చపోయలేదా? నాకు కూడా వాళ్ళ మసీదుల మీద పోయాలనుంది. దేవుడా, సురంజన్ నువ్వు మతద్రోహంకారివైపోతున్నావు. అవును, నిజమే. అయితే ఏం దేవవ్రత, సురంజన్ ఒకే రాజకీయ పార్టీలో పనిచేశాడు. కానీ దేవవ్రతకు ఈనాటి సురంజన్కు, ఆనాటి సురంజన్కు పోలిక కనిపించలేదు. సురంజన్ ప్రవర్తన చూసి అతడు దిమ్మెరపోయాడు. అతనికి తాగాలని ఉందట. తాము మతతత్వవాదినని అంగీకరిస్తాడట. అతడు తన తండ్రిని కూడా తిట్టాడు. దేవవ్రత సురంజన్ ప్రవర్తన చూసి జడ్చుకున్నాడు.